రోడ్ల మీద పాములు వాళ్ళు ఎప్పుడైనా చూసారండి మీరు చూడలేదా అయితే నువ్వు సిటీకి పోయి ఉండవమ్మ అందుకే నీకు తెలియట్లే అప్పుడప్పుడు కథ ఖమ్మం పోయిరండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మా తాత నేను ఇంట్లో చేసే యదవ పనులు జాగ మళ్ళీ రోడ్ల మీద కూడా పోయేవాడు దేనికో తెలుసా శాంపాయించుకోవటానికండి ధనం మూలం మిధం జగత్ అని చెప్తుంది లోకం కానీ ధనం సమస్త కీడులకు మూలం అని వాక్యం చెప్తుంది మా తాత దగ్గర కొన్ని పాములు ఉండే పాములు తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేవాడు ఆ పాముల్లో ఉన్న మర్మం ఏంటో తెలుసా మా తాత దగ్గర కొన్ని పెంపుడు పాములు ఆ పాము ఒక్కదానికి కూడా ఒక్క పొన్ను కూడా ఉండేది కదనమాట ఉంటే కరవండి మేము అంటే ఎక్కువ అయింది ఒక్క పొన్ను కూడా ఉండేది అనమాట కానీ మా తాత ఏం చేసేవాడు అంటే ఆ పాములకి టంగు సహాయంతో మూతి కుట్టేసి ఒక్కొక్క పాముకి ట్రైనింగ్ ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం దాని పొర్రి మీద పొల్ల తీసుకొని ఎట్ట పొడిచేవాడు మాట ఎంత పొడిచేవాడో తెలుసు దానికి పుండు పొడి మానిందాక పొడిచేవాడు అసలు ఎట్ట పొల్ల చూపిస్తేనే పాము గజగజ గజగజ వణికుపోయేది మాత్రం నాకు కొడతాడు ఏమో అని అన్నట్టు కరెక్ట్కి పళ్ళు పాములు ఆడుతుంటే పొళ్ళు ఎవడు చూస్తాడంటే పాము ఆడేదే చూస్తాడు కానీ దాని పొళ్ళు ఉండయా అని నోరు తెరిచి చూస్తాడా చూడండి కదా ఇక మేము రెడీ చేసేవాళ్ళం బజార్కి పోయేవాళ్ళం తెనాలి సెంటర్లో ఆడబెట్టేవాళ్ళం పెట్టి మా పిలవరా నీకు ఎందుకు అనేవాడు ఆ రండి బాబు రండి చిత్రం విచిత్రం చూపిస్తాం రండి భద్రాచల వనముల నుంచి అద్భుతమైన వనమూలికలు పట్టుకొచ్చామండి ఇది మీ కాళ్ళనున్నా మీ మళ్ళనున్నా మీ ఉన్న మీ దరిద్ర పాపులకి పురుగు అండి దొర మా ఆడనమ్మండి దొరా అని చెప్పేవాళ్ళం అట్లనా ఏంటి ఆ ఆ ఏర్లో ఎంత మహత్యం ఉందా ఉందమ్మా ఉండబట్టే కదమ్మా చెబుతుంది చూస్తారా చూడండి అమ్మా అని చెప్పి బొట్ట తీసి మా తాత ఒక గిచ్చేవాడు పాముని బుస్ మన ఎత్తు లేచేది దాని పొగర చూడండి దాని పడిగి చూడండి ఇప్పుడు చేయబోతున్న అద్భుతం కూడా చూడండి అని చెప్పేవాళ్ళు మిత్రం జనం చూద్దాం చూద్దాం మీరు నన్ను ఎట్ట చూస్తుండరా అంతకన్నా ఎక్కువ చూసేవాళ్ళు మాట అట్టగా చూసేవాళ్ళు వెంటనే ఈ రెండు రెండంగులం ఉండేది మూలిక దాన్ని తీసి దిగ్గా అని పాంగ చూపించేవాళ్ళం చూపి పాముకు బ్యాక్గ్రౌండ్ గుర్తుకొచ్చేదమ్మా వచ్చేదమ్మా ఈడు మన్నడ దాకా నా పుర్ర మీద పొడిచి 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 నన్ను అల్లాడిచ్చాడు మళ్ళీ పట్టుకున్నాడు నాయనని అది కదా కదా గత కదా ఉనికి తలకాయ పొట్ట కింద పెట్టుకునేది ఇదల్లా ఉండేది తెలుసా ఆ సంగతి మాకు తెలుసు పాంకు తెలుసు గొప్ప మర్మం చూసే జనానికి అమ్మో అమ్మో ఏ మూలిక ఏ మూలిక పాము పొట్ట తలకాయ పెట్టింది బాబా మంది ఎంత ఇద్దరు నాకు ఇచ్చే ఎంత వందే అంగుళం వందా అంగుళం వందా నాకు మా మనవడికి మా మనవడమాలకి మా అబ్బాయికి అమెరికాలో ఉన్న అబ్బాయికి ఆఫ్రికాలో ఉన్న అబ్బాయికి హైదరాబాద్లో ఉన్న అమ్మాయికి ఐదు అంగుళాలు ఇచ్చాయి ఐదు వందలు పడేసి తక్కువ తీసుకునే వెళ్ళండి అసలు అంగుళం వంద అంటున్నాడు కదా ఏందంటో కనీసం నాకు తెలిసి ఇది అంటారు కదా ఎర్రచందనం కూడా అమ్మ ఇన్ని పొల్లలు తీసుకెళ్ళి కూసుంటే ఒక్క పొల్ల మిగిలేదు లేదు కదా మాకు పొల్లు దొంగోటానికి కూడా మళ్ళీ ఇన్ని డబ్బులు వచ్చేయండి ఇన్ని డబ్బులు ఎన్ని డబ్బులు వచ్చాయో ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా అసలు అక్కడ కూడా ఆలోచించేవాడు కాదు అసలు ఎందుకు ఆ పాము తల ఉంచుతుంది అని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పాము తలకై ఉంచింది అది మాత్రం కావాలి నాలుగు బజారులు తిరిగితే ఇన్ని డబ్బులు వచ్చాయి ఏ ఉడికి ఏం పని అండి పొలం పని చేసుకోవాల్సింది ఉద్యోగస్తులు సరిపోతారండి మా దెబ్బకి అనరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ విధంగా మేము చేసేవాళ్ళనమాట నాలుగు బజార్లు పోయితే ఇన్ని డబ్బులు వచ్చాయి ఆ విధంగా ఇంటి దగ్గర బోధ వైద్యం చేసేవాళ్ళం వీధిలో పోయి ఇంద్రజాలం చేసేవాళ్ళం ఇంకో సంగతి తెలుసా మా తాత నన్ను ఒక దుప్పటి కింద ఇలాంటి ఒక మందపాటి దుప్పటి కింద రోడ్డు మీద పండుకో పనుకోబెట్టేసి మీద దుప్పడ కప్పేసేవాడు ఇలాంటిది కప్పేసి బాయ్ అనేవాడు చెప్పు తాతయ్య అనేవాడిని మా బాబు మీరు కట్టుకున్న బట్ట చెప్తాడు మీ తల్లలో ఉన్న రంగం పూలు చెప్తాడు మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్తాడని చెప్పాడు నిజంగా ఎట చెప్తాడు ఇప్పుడు అప్పుడిప్పటికీ ఒక ఫ్రెష్గా అమ్మాయి ఇచ్చేది నా తల్లలో ఏం పూలు ఉండేది చెప్పమనండి అదే అబ్బాయి చెప్ప తాతయ్య చిలకలా వచ్చిందిరా బంగారు చెల్లె ఆ తల్లిచల్లలో ఏమి ఉండగా చెప్పరానివ్వడు మల్లెపూలు ఉండగా అని చెప్పేవాడిని అరే నేను ఇప్పుడే కదొచ్చింది నేను వచ్చినప్పుడు కూడా వీడు దుప్పటి కింద ఉన్నాడు నా తల్లలో మల్లెపూలు అని ఎలా తెలుసు వీడికి అని ఆలోచించేది ఆమె భవిష్యత్తు కొడుకు అత పలకరానివాడు అంటే అప్పుడు నేను చెప్పేవాడిని ఆమెకు బంగారం పెళ్ళి ఇద్ది మంచి పిల్లలు పుడతారు ఉద్యోగ అవుతాడు అని అంత పెట్టింది హలో ఇంకొక ఇంకొక హామొచ్చేది నేను కట్టుకున్న చీర చెప్పమను అరే అబ్బాయి చెప్పు తాతయ్య బామ్ వచ్చిందిరా బామ్ ఏం కట్టిందో చెప్పారంటే పట్టు చీర తాతయ్య అనివ్వండి అరే ఎట్ట చెప్పాడు మరి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమనయ్యా అమ్మ ఊగిన ఎవడు చెప్పడు సరస్వతి విద్య పైజలు అవుతాయమ్మ అంటే ఏం చేసేవాళ్ళు తెలుసండి చిల్లర డబ్బులు ఎట్టి శ్రీసేవాళ్ళు నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏంటో తెలుసా బతికొండగానే నా మీద డబ్బులు ఎన్నిసార్లు వేయించిందండి సైతంది అత షో చేసి పైకి లేసే జరిగిన దుప్పటి నిండా రూపాయలు అద్దె రూపాయలు పావలాలు ఆ రోజులో పావలాల వరకు నాకు తెలుసు ఇవన్నీ పడిపోయి ఉండే నాకు ఇప్పుడు అనిపించింది నన్ను బతికొండగానే సైతాన్ ఎంత పని చేసింది ఈరోజు నా సి నా ఏసై నన్ను అత్యున్నతమైన స్థలాల్లో ఎక్కిస్తున్నాడండి అంటే మాయా లేదు మరమో లేదు మా తాతయ్య నాకు ఒక లిస్ట్ ఇచ్చేవాడు నేను ఎవరినైతే చెల్లి అంటాను మల్లి పూలు పెట్టుకుంటేనే ఆ పిల్లని అంటాను బామ్మ అన్నానంటే పట్టు చీర గడితేనే బామ్మ అంటాను ఇప్పుడు అదే పిల్ల గనక మల్లి పూలు పెట్టకుండా కనకాంబరాలు పెట్టింది అనుకో చెల్లి అన్ను ఇంగ్లీష్లో సిస్టర్ అని పిలుస్తాను అరే ఏ పదానికి ఏది ఉంటుందో వస్తువు నువ్వు గుర్తు పెట్టుకో అనేవాడు సరే అని అన్ని కంఠస్థం పెట్టుకునేవాడిని కప్పుకునేవాడిని నాకు మర్మం ఉందని చెప్పడానికి మీరైనా చెయ్యొచ్చు భవిష్యత్తు గురించి చెప్పరా అంటే నాలుగు శుభవచనాలు మూడు మొక్కల్లో చెప్పేవాడిని వాళ్ళకి ఊపి పొంగిపోయి ఉన్న డబ్బులని ఇసిరేసిపోయేవాడు ఏంటి డబ్బులండి ఎంత కదండి అట్లా బతికేవాడిని మా జీవితాల్లో ఎంత మోసగుండితనంగా బతికిన మా జీవితాల్లో ఈరోజు మేము ఇలా మారామంటే కారణం ఏంటో తెలుసా నీతిమంతుడైన దేవుడు మాకు దరికాడండి యాకోబులో ఏ మంత్రమో లేదు నీతిమంతుడైన దేవుడిని రుచి చూసాం కనుక మాకున్న అన్ని ఆదాయ మార్గాలు కూడా విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచుకొని ఈరోజు దేవుడు సేవ చేస్తున్నామండి కారణం ఏంటంటే మా దేవుళ్ళలో ఉన్న గొప్పతనం అంత మహిమాన్వితమైనదండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా అలా జీవిస్తున్న మా జీవితాల్లో మా నాన్నగారు అన్నదమ్ములు తెనాల దగ్గర వల్లబాపురం అన్న చిన్న గ్రామంలో ఉంటుంటే మా నాన్నగారు కూడా వాళ్ళతో వెళ్ళి అక్కడే అన్నదమ్ములతో పాటు ఉందామని తెనాల్లో నుంచి మేము వల్లబాపురం అన్న గ్రామానికి షిఫ్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళి మేము స్థలాలు కొనుక్కొని స్థిరపడ్డామండి స్థిరపడిన తర్వాత మాకు కోత వేయటంత దూరంలో అంటే దగ్గరలోనే ఒక చర్చి ఉందండి ఆ చర్చి గారి పేరు వసంత్ రాజు గారు ఆయన ఏం చేసేవాడు అంటే ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్ళిన దినాలు మేము ఆడ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న దినాల్లో కూడా క్రిస్మస్ దినాలు గారు మైక్ పెట్టేవాడు అండి ఉండ సౌండ్ అంతా వదిలిమెల్లకండి ఉండేవాడు అసలు ఆయన అసలు తెల్లరగట్లేసి పూజ చేసుకుందాం అంటే నీడు దుంపదేగా నాకు అతను నా మంత్రమే నాకు అర్థమయ్యేది కాదు అంత గోలు వచ్చేది చెవుల్లోకి అసలు ఎంత కోపం వచ్చేదంటే మైకుని ఎరగదీసి పగల కొడితే బాగుండు అనిపించేది అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఎనలేకపోతున్నాను ఇక లాభం లేదు పాస్టర్ గారికి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను ఆ ధైర్యం ఎన్ని నుంచి వచ్చిందో తెలుసా నాలో ఉంది కదా దయ్యశక్తి దాన్ని బట్టి వెళ్ళి గారితో ఒకరోజు రోడ్డున వస్తుంటే ఎదురుగా వెళ్ళాను ఆయన దైవజనుడు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆయనకి ఏమండి పాస్టర్ గారిని ఒక మాట మాట్లాడాలి నీతోటి అన్నాను ఏంటో చెప్పండి అన్నాడు ఎందుకండి తెల్లరగట్ట అంత సౌండ్ పెడుతున్నారు కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు కదండి ఎన్నలాగా చత్తనావు అండి ఆ మాట ఇంటేనే ఒళ్ళంతా తలనొప్పి వస్తుందండి అసలు తలనొప్పి చేస్తుందండి ఒళ్ళంత నొప్పులు వస్తున్నాయండి అసలు అసలు తలకాని ఎప్పుచ్చేస్తుందండి అంటే ఆయన అన్నాడు మళ్ళీ చెప్పు అన్నాడు ఏంటండి మళ్ళీ మళ్ళీ చెప్పమంటారు అసలు ఆ పాటలు కనుక విన్నా మాటలు విన్నా నాకు తలనొప్పి వస్తుందండి అన్న అప్పుడు ఆయన అన్నాడు నా మొఖంలో మొఖం పెట్టి సరిగ్గా చూసి ఊరే సైతాను నీకు నీక తలనొప్పిగాక సంతోషం అంతదారా అన్నాడు అస్సలు నేను పుట్టిన తర్వాత నా తల్లిదండ్రులు కూడా నన్ను తిట్టలేదు నాకు ఒక తెలిసిన కాడి నుంచి